పల్ల జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో. సందగాలి వాగలను చందనాలు పూసినట్టు చల్లగుంది ఈ వేళ. సందమాల కంచెట్టి సన్నగాజి బూబ పెట్టి ఆకాశాన ఇల్లు కట్టుకో. అమ్మావ కూతుర నా నల్ల జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో. సందమామ కంచెడత సన్నగాజి బూబ పెడత చుక్కలన్నీ పక్క వేసుకో. రక్త పడక రక్త పడక దిక్కులన్నీ గడియ వేసుకో. చెట్టి సన్న జాజి బూబ పెట్టి ఆకాశాన ఇల్లు కట్టుకో. మావ కూతుర నా వల్ల జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో. మీ ఇంట్లో ఇంత మార్పు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. నువ్వు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది సీత. మారదనుకున్న మా అమ్మను కూడా మార్చేసిందంటే మా మరదలు మామూలు మనిషి ఉండదు. నా చెల్లెల ద్వారానే మీకు పట్టిన గ్రహణం కూడా తొందరలో తొలగిపోతుందని నా నమ్మకం. అన్నయ్య తమ్ముడు ఏ కంగారు పడకన్నయ్య, అమ్మ లేదులే. నీ అప్పులన్నీ తీర్చి నిన్ను వెలుగులోకి తేవాలని మా ప్రయత్నం. అయితే బాబు నీ ఆరోగ్యం బాగానే ఉందా? నీకు పిచ్చి పట్టలేదా? లేదు, అమ్మని మార్చడానికి అలా నాటకం ఆడవలసి వచ్చింది. అమ్మని మార్చడం? ఆమె మొండితనం. ఆవిడ మొండితనాన్ని పిండి కింద కొట్టేస్తున్నాం బావగారు. అన్నయ్య రేపే షావుకారులందరినీ పిలిచి అప్పులన్నీ తీర్చేద్దాం. బావగారు మీరు ఇంకా వెలుగులోకి రావచ్చు, బాధపడకండి. చూడండి, మీరు వారికి అప్పిచ్చారన్న మాటే తప్పితే ఆయనకు ఒక రూపాయి కూడా దక్కలేదన్న సంగతి మీకు తెలియదనుకుంటాను. అదేమిటి, ఈయనతో జాయింట్ గా వ్యాపారం చేసిన అప్పారావు గారికేగా మేము డబ్బిచ్చాం. నిజమే, కానీ నా చేత సంతకాలు చేయించి ఆ డబ్బు వ్యాపారంలో పెడతానని నన్ను మోసం చేశాడు. అందుచేత అసలు తీసుకుని వడ్డీ వదిలేయమని కోరుకుంటున్నాం. అదెలా వీలు పడుతుందమ్మా? ఎందుకు వీలు పడుతుంది ఆయన? వడ్డీ తీసుకుని అసలు వదిలేయండి, లేకపోతే అది కూడా తగ్గదు. అయ్యో బాబాయ్, కొంప మునిగిపోద్ది, సరే అసలైనా పడేయండి. అలా రండి దారికి. 10,000, 20,000, 30,000, 40,000. హాయిగా పాడుతా తీయగా
పసిపాపల నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా. నీ తల్లిని బాగా నాన్న తల్లి అన్నాడు. అయితే నువ్వు కూడా హాయిగా పాడుతా తీయగా బాగుంది. ఎట్లా పాడు? పసిపాపల నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా బంగారు బల్లిగా. రే బల్లి, నిజంగానే కోపదిస్తాను తల్లి. చెప్పా ఏమిటి, ఏమిటాయి అర్ధవర్షాలు? పెళ్లి కాకముందే పెళ్లి నీతో నేను మాట్లాడు. ఇటు తెలిసేసా నువ్వంటే నాకు భయం లేదు. నా పదగరాలు నాకు ఇచ్చి మేమిద్దరం కలిసి డబ్బులేసిన ఆనగడ్డి కోరుకుంటే కోడి పిల్ల ఇద్దరం తిరిగొచ్చా. ఎందుకు? మాది మూగ ప్రేమ కదా, అట్లా తిరిగేసి వస్తాం. వెనకాలే వాళ్ళు వస్తారు. పిల్లలు, మన పిల్లలు, పెళ్లి పిల్లలు. పెళ్లి కాకముందే పిల్లల మీద ఇంత ఆశ పట్టుకుందా నీకు? ఏమే రా, మీతో చెప్తాను. నేను రాను, ఇక్కడే ఉంటా. అక్కడే ఉంటావా? సరే, ఈ వ్యవహారం జరగదు. ఒరే నువ్వు పద, నువ్వు కదలు. వెనకాలం ఎక్కడ ఉండకూడదు. ఎందుకు? నాకు అప్రదిష్టం. నువ్వు ఇలాంటి పనులు చేస్తాయి, ముందు పా బయటికి. నా పదెకరాలు దూచావు, నా వరాలు దూరం చేస్తున్నావు. నీ ముష్టి పదెకరాలు నాకెందుకురా? నువ్వు ఇలాంటి తోట అని తెలిసే మీ అమ్మ నా చేతిలో పెట్టిన పదెకరాలు. నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల కోసం నువ్వు ఇలాంటి కథ పనులు చెప్తావు నాకు తెలీదు. నువ్వు కదలు, కదలు. వెళ్తారులే బావా. పేద మల్లీశ్వరి బావా. ఏం బాబా, ఎప్పుడు వచ్చావు? వచ్చాను కదా ఎడవ. ఇంతకు ముందే వచ్చింటే ఎంత బాగుండేది. ఎప్పుడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం రా. ఆ సుందరమ్మ గారికి ఎవరే గురి చెప్పగలరు? అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం తప్ప నేను మాత్రం ఏం చేస్తున్నాను రా. ఏం జరగాలో జరుగుతుంది, నువ్వేం బాధపడదు. చెప్తాను సూర్యంబాబు. బాగున్నావా? ఇంటిలో చూస్తున్నా అమ్మా. మీ పేరేదమ్మా? లీలా. లీలా కాదు, కాదు, మీ పేరు లీల కాదు. మీరు మా సుశీలమ్మ, మీరు మా సుశీలమ్మే. అచ్చూ, నిజం తెలిసిపోయిందా తాతయ్య? ఇంటిని ఒక పద్ధతికి తేవాలని మేమిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాం అన్నట్టు. నాన్నగారు ఎలా ఉన్నారు? మీరు పోయారని తెలిసినప్పటి నుంచి అదే పనిగా తాగుతూ ఆఫీసు కూడా వెళ్ళడం మానేశా. ఆ నక్క రామారావు బాలకుమారి మన ఇంట్లోనే తెచ్చేశా. తాతయ్య, వాళ్ళ వల్ల నాన్నగారికి ఏ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి. అలాగేనమ్మా, నువ్వు నాకు చెప్పాలా? ఇప్పుడు వెంటనే వెళ్ళి నాన్నగారితో సుశీలమ్మ తట్టుకోలేదు బాబు. మీరేం బ్యాంకెట్టుకోవద్దని చెప్పేట. అయ్యో, ఇప్పుడు చెప్తే ఏమైనా ఉందా? సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాం. మీ అందరూ మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు, నా పెళ్లి విషయం ఎప్పట్లేదు. మీరు నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది, నా మీద నమ్మకం ఉంది కదా. మన సుశీల, మన సుశీల, మన సుశీలమ్మ అంటే నిజంగా సుశీలమ్మని కాదు బాబు, అచ్చంగా మన సుశీలమ్మలాగుండే నీలమ్మని చూశా. ఆ పిల్లనే మన సూర్యంబాబు పెళ్లి చేసుకున్నారు. చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చూడగానే నాకు అనుమానం వచ్చింది బాబు, మన సుశీలమ్మ నిజంగా చచ్చిపోలేదా, లేక చచ్చిపోయిన సుశీలమ్మ మళ్ళీ బతికొచ్చిందా అని అనుమానం వచ్చింది. ఒకవేళ మనకు అదృష్టం లేదు బాబు, మన సుశీలమ్మ లోకం తెలియని అమాయకుడు. ఈ లీలమ్మ చాలా చురుకైన పిల్ల బాబు. ఆ ఇంట్లో సుందరమ్మని అందరినీ ఒక్క తాటి మీద నడిపించారు. చెబుతున్న మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూడాలనిపిస్తుంది బాబు గారు. మీరు అన్నారు కనుక ఒక్క మాట అంటున్నాను, వీలైతే ఆ లీలమ్మ గారిని ఒక్కసారి తీసుకురండి బాబు. రేపు 6వ తారీఖు సుశీలమ్మ గారు పుట్టినరోజు కదా. ఏమిటి ఇలా వచ్చావు? 2వ పాయింట్. నేను నీతో మాట్లాడటానికి రాలేదు. ఈయన ఈయన ఎవరు నడుస్తున్నావు అనమాట? ఈయన నా మొదటి కోడలు సుశీల తండ్రి, నాకు వేలు పెట్టిన అన్న. 2వ పాయింట్ కనకారావంటారు ఆయన్ని. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సూర్యం ఇంట్లో ఉన్నాడమ్మా. Thank you.
తలాంగు తక తిమిని అందం లవంగి పూల మకరందం తలాంగు తక తిమిని అందం లవంగి పూల మకరందం చక్కని చుక్క పక్కకు రావే ఒల్లంబి వయ్యారంగ ఒయ్యబ్బో సింగారంగ తలాంగు తక తిమిని అమావాస్యకి పున్నమికి చిల్లైపోతాది నా మనసే కళ్ళైపోతాది వెన్నెలంటి నీ వన్నెలు చూస్తే పొంగైపోతాది నా కసలే దంగైపోతాది తక్క జిమ్మి తక్క చెండు తక్క జిమ్మి తక్క చెండు పళ్ళాంగు తకదిమి పళ్ళాంగు తకదిమి నీ అందం లవంగి పూల మకరందం తెలుసకపోతే వచ్చేసుకో